మీరు ఆకాశవాణి నుంచి తెలుగు విశ్వవిద్యాలయం ఎలా వచ్చారు సార్? ఎన్టీ రామారావు గారు తెలుగు విశ్వవిద్యాలయం ఒక కళలకు సంస్కృతికి ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని అభిప్రాయం కలిగింది వారికి. దానికి ఒక కమిటీ వేశారు. అప్పుడు నేనంటే చాలా అభిమానం వారికి. విశ్వవిద్యాలయాల్లో చాలా చోట్ల సంగీతం లేదు, బెనారస్లో ఉంది. కొన్ని విశ్వవిద్యాలయాల్లో ఒకటి రెండు చోట్ల ఉన్నాయి అంతే. లక్నోలో అయితే ప్రధానంగా సంగీతానికి యూనివర్సిటీ పెట్టారు. తర్వాత ప్రతి యూనివర్సిటీను ఆ విభాగం ఒకటి ఏర్పాటు చేశారు. వీళ్ళు అడగగానే ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ అడిగారు ఆయన. తప్పకుండా మంచి అభిప్రాయం. అడయారు కళాక్షేత్రం ఉంది కదా చెన్నైలో, పిక్పిణి అరండేల్, అలా ఉండాలి అనేవాడు, అలా చేద్దాం ఇచ్చాను. అప్పుడు లలిత కళల మీద ఒక విభాగం పెట్టారు. దానికి నన్ను కూడా ఒక మెంబరు. అంటే ఇండియాలో ఈ నిష్ణాతుల్ని, ఈ కళల్లో నిష్ణాతుల్ని ఒక కమిటీగా వేశారు. మేము కమిటీగా వేసి ఏమిటి దాంట్లో ఏమేమి కోర్సులు ఉండాలని మేము చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పడినప్పుడు లలిత కళల మీద పెట్టారు. అప్పుడు లలిత కళల విభాగం, అప్పుడు నేను అక్కడ ఉన్నాను. తర్వాత నన్ను పిలవటం జరిగింది. అప్పుడు ఇది ఇక్కడ లీవ్ తీసుకుని ఇక్కడ రావడం, అదైన తర్వాత వాళ్ళు సెలవు పెట్టి తెలుగు నుంచి వచ్చారు రావడం. అప్పుడు ఏమీ లేదు. నేను వచ్చిన తర్వాత సంగీతంలో గాత్ర సంగీతం, మృదంగం, వైలెన్, వీణ, హరికథ, బుర్రకథ, తర్వాత అది నాదస్వరం, డోలు, జానపద కళలు, డ్రామా, నృత్యంలో కూచిపూడిది ఉండేది అంతే. నేను భరతనాట్యం ఇవన్నీ కూడా పెట్టించాను. ఇవన్నీ కూడా బిఏ, ఎంఏ, పిహెచ్డి లెవెల్కు వెళ్ళింది. అప్పుడు తర్వాత నేను ఇంకా రిజైన్ చేసి. అంటే ఇప్పుడు ఇది ఈ ఏర్పాట్లో మీ హస్తం ఉందని చెప్పి ఉందా? బాగా ఉందండి. ఏంటంటే ముందు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవాలి, ఫండ్స్ ఇవ్వాలి, తర్వాత వాటికి తగిన నిధులు, తర్వాత వాటికి ఎవరెవరు అపాయింట్ చేయాలి, మరి దానికి ఉంటుందిగా ఉద్యోగ అవకాశాలు రావడం. ఈ కోర్సులేమో యూజీసీ ఒప్పుకోవాలి, వాళ్ళని ఒప్పించాం. నేనే ఇవన్నీ తిరిగి ముందు ఈ కళలు నేర్చుకుని బిఏ చేసి ఏం చేస్తాడని అంటాడు ఆయన. అది తెలియదు కదా. ఇప్పుడు ఆ కళల్లో బిఏ చేసి ఎంఏ చేసి పిహెచ్డి అయ్యి మృదంగంలో పిహెచ్డి రావటం ఏమిటి అని అంటారు. పెద్ద విషయం వచ్చింది, ఎక్కడా లేదు భారతదేశంలో. తర్వాత ప్రవేశపెడుతున్నారు. నెమ్మదిగా వచ్చాయి అనుకోండి. తర్వాత ఇవన్నీ మీ ఆలోచనలేనా? అవునండి, నా ఆలోచనలే. అది ఆలోచనలు రావడం, దానికి మనకు వైస్ ఛాన్సలర్గా ఉన్న వాళ్ళందరూ ఒప్పుకోవడం, రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవడం, నిధులు సమకూర్చడం, అట్లాగే యూజీసీలో కూడా ఆ కోర్సులకు వాళ్ళకు కమిటీ వచ్చి రికగ్నైజ్ చేయడం, రికగ్నైజ్ చేసింది. లేకపోతే ఏమి ఉండదు, ఆ వాల్యూ ఉండదు ఆ కోర్సుకి. మొట్టమొదటి వైస్ ఛాన్సలర్ ఆచార్య దోణప్ప గారు. దోణప్ప గారు, తర్వాత నారాయణ రెడ్డి గారు వచ్చారు. వారు వచ్చినప్పుడు మనల్ని బాగా గౌరవించేవారు. నేను ఏది చెప్పిన చేసేవారు ఆయన. వారు సహజ కవి అయినా మంచి, తర్వాత ఈ కళలన్నీ కూడా మంచి. ఆయన వారిని కూడా ఎన్టీ రామారావు గారు నియమించారు వైస్ ఛాన్సలర్గా. వాళ్ళ స్నేహం కూడా ఉంది, బాగా స్నేహితులు. ఇది ఎన్టీ రామారావు గారి శత జయంతి సంవత్సరం ఇది, 2023 కదా. ఎన్టీఆర్ గారితో మీకున్న అనుబంధాలు చెప్పండి సార్. 1981లో నాన్ స్టాప్ ప్లేయింగ్ మృదంగం, 36 గంటలు, 24 గంటలు అనుకునేది 36 అయింది. అప్పుడు అంజయ్ గారు ప్రభుత్వం చీఫ్ సీఎం గారు ఉన్నారు.
మొత్తం క్యాబినెట్ అంతా వచ్చారండి. అది ఆలోచన రావడం బాలమురళీకృష్ణ గారు వచ్చి పాడారు మొట్టమొదటి. ఏమర శంకర శాస్త్రి గారు, చెట్టిబాబు గారు, శ్రీరంగ గోపాలకృష్ణ గారు, నూకల శ్రీనివాసాచారి, ఇలాంటి పెద్ద మహా విద్వాంసులు, పప్పు సోమేశ్వరరావు గారు, ఇలాంటి మంచి విద్వాంసులు, శ్రీరంగ గోపాలకృష్ణ గారు, వీళ్ళందరూ వచ్చి పాడారు. నాన్ స్టాప్ ప్లేయింగ్. ఎన్టీ రామారావు గారికి అప్పుడు అప్పుడే తెలుగుదేశం అనేది ఆవిర్భావం అయింది 82 ప్రాంతం తర్వాత. వారింట్లో చంద్రబాబు నాయుడు గారి వివాహానికి నా కార్యక్రమం పెట్టారు, నవమృదంగం అనేది. అంటే ఆ నవమృదంగం ఆలోచన ఎవరిది సార్? నాదే. అదే మొట్టమొదటి ప్రదర్శన నవమృదంగ ప్రదర్శన 77 77 ప్రారంభం. 75 రీసెర్చ్ ఓరియంటెడ్ అది. అందులో అది ప్రదర్శన పెట్టారు చంద్రబాబు. మెడ్రాస్ చెన్నై తీసుకెళ్లారు ప్రత్యేకంగా. ఒక నాకు ఎస్కార్ట్లు ఇద్దరు. తర్వాత ఆయన పిలిపించారు ఇంటికి, ఇలా ఇవ్వాలి మీరు కార్యక్రమం అంటే తప్పకుండా ఇస్తాను. ఈ బాలకృష్ణ అనేవాడు మా గారిని చూసుకునేవాడు అక్కడ చెన్నైలో, భోజన సదుపాయాలు అన్నీ. చిన్న కుర్రాడు కదా, అప్పుడు యువకుడు, అప్పుడే వస్తున్నాడు పైకి, మంచి యాక్టర్ కదా. అంజయ్ గారు క్యాబినెట్లో నాకు ఎంపీ చేయాలని ఆయన కూర్చున్నాడు. అదేమో ఇందిరాగాంధీ గారు ఒప్పుకోకపోవడంతో ఇంకా ఈయన ఒక ఆలోచనతో స్థాపన జరిగింది. 9 నెలల్లో వచ్చేయడం జరిగింది. సీఎం కూడా అయిపోయాయన. అది పెద్ద వేడి వాతావరణం అది. అక్కడ జరిగింది అద్భుతమైన కచేరీ. అన్నీ అందరూ వచ్చారు. ఈ ఎంజీ రామచంద్రన్ వాళ్ళు, శివాజీ గణేష్ను, యాక్టర్స్ కానీ, ప్రముఖులు కానీ, నాయకులు కానీ, ఈ అందరి నుంచి కానీ అన్ని చోట్ల నుంచి వచ్చారు. ఆయన బాగా మంచి యాక్టర్ కాబట్టి ఎంతో పేరున్న వ్యక్తి. విపరీత జనం అండి, కంట్రోల్ చేయలేనటువంటి జనం వచ్చేసారు. భోజనాలు అంటే అందట్లేదు, అందరు విమర్శలు. ఎక్కడ తట్టుకోవాలి కదా అనుకున్నారంటే ఎక్కువ మంది. ఒక 10,000 మందికి ఆయన ఏర్పాటు చేసుకుంటాడు. 100,000 మంది వస్తే అనుకున్నారు, చాలా ఎక్కువ మంది వచ్చేసారు. 100,000 మంది అదే 10 టైమ్స్. అలా సో అక్కడ మీ అక్కడ అద్భుతమైన నా కార్యక్రమం పెట్టాడు ఆయన. చిన్నమావుల అశేక్ చిన్నమావుల సాహెబు నాదస్వరం. తర్వాత అలా పెద్ద ఏవో ఇంకా సినిమా ఏవో పెట్టుంటారు నాకు తెలియదు. అక్కడి నుంచి ఆయన సీఎం అయిన తర్వాత సీఎం వారి ప్రమాణ స్వీకారం అప్పుడు నా మృదంగం పెట్టేవాడు. సెంటిమెంట్ సెంటిమెంట్ ఎన్టీఆర్కి వేద ప్రవచనాలు, మృదంగం, జయ జయధ్వానాలు. అట్లాగే ఒక 1 సంవత్సరం అయింది వారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి ఆ కార్యక్రమం పెట్టారు. ఎక్కడంటే లాల్ బహదూర్ స్టేడియంలో. అప్పుడు మల్లెలు బాబ్జీ అనేవాడు వచ్చి కత్తి, అది జరిగింది. నా మృదంగం శివతాండం కార్యక్రమం జరుగుతోంది. 300,000 మంది జనం ఉన్నారు. ఆయన వచ్చి నాకు సన్మానం చేసేసి రక్తం వస్తుంది. మీరు బ్రహ్మాండంగా వింటున్నారు, స్పెల్ బౌండ్ ఆడియన్స్. పోలీసులు కూడా వింటున్నారండి. డ్యూటీ మర్చిపోయారు, మర్చిపోయారు. దాంట్లో ఆ జరిగింది సంఘటన నాకు తెలియదు. తర్వాత పేపర్లో పెద్ద హడావిడి అంతా. అంటే దీని వెనకాల మీ హస్తం ఉందన్నమాట. పాపం ఆయన, అది పెద్ద ఇష్యూ అయిపోయింది కదా. ఇలాగా ఆయన మళ్ళీ వచ్చినప్పుడు దిగిపోయి మళ్ళీ రావడం, అప్పుడు కూడా మళ్ళీ మన కార్యక్రమం పెట్టడం. ఎక్కడ ఆయన పెద్ద 100,000 మంది జనంలో ఆయన ప్రమాణ స్వీకారం చేయడం ఆయనకి అలవాటు. అది జనం మంచి. అప్పుడు ఇతర సీఎంలు పిలవడం, ఆ కార్యక్రమం జరిగింది. అప్పుడే ఇది ఈ కార్యక్రమం ప్రవేశమైంది. ఇక్కడ మహిళా యూనివర్సిటీ పెట్టారు ఆయన, వారిదే సంకల్పం. దాంట్లో వీసీ గారు ఆవిడ వచ్చారు, ఆవిడతో చెప్పి సంగీతం నృత్యం ఉండాలి లేడీస్ కాబట్టి పెట్టమని పెట్టారు. జరుగుతుంది. అట్లాగే ఆంధ్ర యూనివర్సిటీ గోపాలకృష్ణారెడ్డి గారు
ఉన్నప్పుడు మధ్య గోపాలకృష్ణ గారు ఆయన చాలా బాగా చేసేవాడు. ఆయన అక్కడ కూడా ఫ్యాకల్టీ పెట్టించాను. ఇట్లా చాలా చేసామనుకోండి అంటే ఎన్టీఆర్ తనమంది పడుతున్నాను. ఎన్టీఆర్ నేనంటే చాలా అభిమానం. మరి సినిమాలో కూడా నా నేను రూపకల్పన చేసిన రెండు ఐటమ్లు పెట్టారు ఆయన. దశావతారాలతోటి ఇంకోటి నృత్యం తోటి నేను కంపోజ్ చేసినాయి. విశ్వామిత్ర విశ్వామిత్ర తర్వాత సప్తపదిలో ఒక ఇవ్వడం జరిగింది మ్యూజిక్. 36 అవర్స్ అప్పుడే విశ్వనాథ్ గారు కూడా వచ్చి విన్నారు రాత్రి. అది ఆయన నెక్స్ట్ శంకరాభరణం తర్వాత ఇదే సినిమా తీశారు సప్తపది. దాంట్లో నన్ను అడిగారు. జంధ్యాల గారు మా ఇంటికి వచ్చారు. వచ్చి నన్ను తీసుకెళ్ళారు మెడ్రాసు. ఇది నాకు కావాలి అని చెప్పాడు. నీకు ఏంటంటే గుడిలో ఆమె నృత్యం చేస్తుంది, నేను చేస్తుంది కంపోజ్ చేస్తాను. అది అట్లా వేదానికి ఆయన స్వామిజీ గారు నృత్యం చేయమంటాడు. జాత వేద ఇది ఉంది కదా అమ్మవారు, అది నృత్యానికి ఆ మృదంగం అది వినే ఉంటారు. అవును విన్నాను, ఏం విన్నాను. శ్రీ సూక్తం అవును. ఇలాంటివి మూడు తర్వాత ఐగిరిడందని అవును జమ్ జమ్ అని అది ఆడింది, మంచి పేరు వచ్చింది. అంటే ఎన్టీఆర్ తోటి ఎన్టీఆర్ రాష్ట్ర ప్రభుత్వంతో చేసే కార్యక్రమాలు నా కార్యక్రమం ఉండవలసిందే ఆయనకి. ఆయన ఎన్టీఆర్ ఏ కార్యక్రమం చేసినా కానీ మీ మృదంగంతో ప్రారంభం. వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళు కూడా నేనే నా కార్యక్రమం.